ఇవాళ రాష్ట్రం మొత్తం మునుగోడు ఉప ఎన్నికల మీద ఫోకస్ చేస్తుంది. ఎంత ఉత్కంఠగా జరుగుతా ఉందంటే ఇక్కడ ఉన్న పోరు నాలుగు పార్టీల మధ్య చాలా తీవ్రంగా ఉంది అని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ బీజేపీకి ఎక్కువగా ప్లేస్ ఉంది, ఎందుకంటే ఇవాళ నాయకగణం మొత్తం ప్రజలు మొత్తం బీజేపీ రాజగోపాల్ రెడ్డిని కోరుకుంటున్నారని చెప్తా ఉన్నారు. అసలు అది ఎంతవరకు వాస్తవం? మరి ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? చూస్తే ఎలాంటి ఉత్కంఠ కనబడతా ఉంది? ఒకప్పుడు మునుగోడు నియోజకవర్గం వచ్చేసి కాంగ్రెస్ కంచుకోట, ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నల్గొండ జిల్లాలో చాలా పేరున్న వ్యక్తులు, ప్రజలను ఆదుకునేటువంటి వ్యక్తులు. మరి ఈరోజు ఈ మునుగోడు నియోజకవర్గం ఈ యొక్క ఎమ్మెల్యే అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మరి గత 3-4 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇస్తలేదు, అసలు నాకు అపాయింట్మెంట్ ఇస్తలేదు, నాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది, అవమానం అవుతుంది, ప్రజలకు పోలేకపోతున్నా, నేను ఈ విధంగా ఉంటే నాకు రేపు తలెత్తుకుని తిరగలేని పరిస్థితి ఉందని చెప్పేసి వారు రాజీనామా చేసిండ్రు. రాజీనామా చేసి మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక శక్తి కావాలి ఆయనకి వెనక మీద కొట్లాడడానికి. ఆయన ఏం చేసిండు? బీజేపీని ఎంచుకున్నాడు, ఎందుకంటే కేంద్రంలో ఉన్నది, నరేంద్ర మోడీ నాయకత్వం బలంగా ఉంది కనుక బాగుంటుంది, ఏదైనా కేంద్ర నిధులు తెచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయొచ్చని చెప్పేసి వారు మన పార్టీ మారడం జరిగింది. ఆయన రాజీనామా చేసిండు, పదవి చేసిండు, పార్టీ చేసిండు, ప్రజలందరూ ఇక్కడ హర్షిస్తున్నారు. ఎందుకంటున్నారంటే ఇటువంటి అంటే ఒక సంవత్సరం ఉంది, ఇలా ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, పదవి కోల్పోయిన ఖర్చు పెట్టి మళ్ళీ పోటీ చేయడం ఎంత ఎన్ని రోజులు పడుతుంది? ఒక 1 ఇయరే పడుతుంది. 1 ఇయర్ గురించి ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం వచ్చినా కానీ ఆయన చేసేది కేవలం ప్రజలకనేది ప్రజలందరూ అనుకుంటున్నారు. మరి ఈరోజు రాజగోపాల్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ ఉన్న మొత్తం కార్యకర్తలు అభిమానులు మొత్తం ఈరోజు బీజేపీకి వచ్చారు. కొన్ని ఊర్లు మొత్తం ఖాళీ అయిపోయినాయి. ఈరోజు కాంగ్రెస్ ఉన్నటువంటి 90% ఉన్నాయి, కనీసం 80% బీజేపీకి వచ్చేసారు. మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు కూడా కనీసం ఊళ్ళో 10 మంది మిగిలిన స్టేజ్ వచ్చింది. ఇలా టీఆర్ఎస్ మాత్రం 3వ స్థానం పోతుంది. టీఆర్ఎస్ 3వ స్థానం పోతుంది అని అంటున్నారు, ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి ముఖ్యంగా ప్రజా సమస్యలు దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా సీఎం సమయం ఇవ్వకపోవడం, అసలు సమస్యల పరిష్కారం కోసం నేను ఒక ఎమ్మెల్యేగా ఉండి ఎందుకని చెప్పేసి వాళ్ళ బీజేపీకి వెళ్ళిందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి గ్రామీణ ప్రాంతాలు ఎలా ఉంది, బీజేపీని ఎలా చూస్తున్నారు? బీజేపీని కానీ ఇతర పార్టీలు కానీ ఎలా ఉంది? బీజేపీ ఎక్కడైనా ఊళ్ళలో మొత్తం బీజేపీ ఉంది. ఏదైనా అధికార పార్టీ ఉన్నది ఏంటంటే దేనికైనా మేము చేస్తాం లేదు చూస్తాం లేదు. ఎందుకంటే ఇంతకుముందు నేను కాంగ్రెస్ ఇప్పుడు ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి మారి పార్టీ మారి వెళ్ళిపోతుంది కాబట్టి మేము కూడా అక్కడికి వెళ్ళిపోయినాం. ఇంకొకసారి బీజేపీకి వెళ్తుంది. ఇదివరకు టీఆర్ఎస్ కూడా వచ్చింది మా ఊళ్ళో, ఆయన గెలిచిన వచ్చాడు సభకరికి. అతను అడిగినప్పుడు ఏదైనా విషయం మీద అడిగితే మీ ఊళ్ళో ఎన్ని ఓట్లు పడే అనుకుంటూనే పోయాడు తప్ప ఏ అప్పటికి పనులు చేయలేదు. అందుకోసం రాజగోపాల్ రెడ్డి కంపల్సరీ గెలుస్తాడు, అతను గెలిపిస్తాడు. అంటే ప్రభాకర్ రెడ్డి గారు ఓన్లీ ఓట్లు వేసిన వాళ్ళకే సేవ చేస్తా అనే దృక్పథంతో మాట్లాడడం, ప్రజలు ఇతర వాళ్ళని తమ ప్రజలు కాదు తమ ఓటర్లు కాదన్నట్టుగా ప్రవర్తించారని చెప్పి చెప్తా ఉన్నారు. చూద్దాం ఇంకా ఇక్కడ ఉన్నారు, చెప్పండి ఎలా ఉంది? ఈరోజు బీజేపీ దేశవ్యాప్తంగా కూడా ముందుకు దూసుకుపోతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, మరి రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు ఎక్కడ ఏ పార్టీకి పోయి మనం ముందు పోతే బాగుంటుంది, ప్రజలను కూడా బాగు చేస్తాం, గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తామనే ఆలోచనతోటి ఆయన ముందు చూపుతోటి ఆయన బీజేపీలో కూడా జరిగింది. మేమంతా కాంగ్రెస్ అభిమానులు అయినప్పటికీ కూడా మరి రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ మారారు, నేను వారి తోడుగా కూడా మేము కూడా పార్టీ మారాము. మునుగోడు గడ్డ మన రాజగోపాల్ రెడ్డి అడ్డగా మారుతుందని మేము భావిస్తున్నాం. అసలు టీఆర్ఎస్ పార్టీ పోటీ కాదు, మాకు బీజేపీ గెలుపు తథ్యం అని కూడా కోరుకుంటాం. బీజేపీ గెలుపు తథ్యం ఇది రాజగోపాల్ అడ్డ, ఇది టీఆర్ఎస్తో మాకు పోటీ లేదు, అసలు ఇక్కడ తిరుగులేదని చెప్పి చౌటుపల్లి ప్రజలు చెప్తా ఉన్నారు. ఈ ప్రజలు చెప్పినట్టుగా మరి వాస్తవ దృక్పథం ఏంది? ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఫలితాలు మట్టి చూద్దాం. కెమెరామెన్ కుమార్తో నరేంద్ర, మరి టుడే న్యూస్, చౌటుపల్లి.